క్రికెట్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన ఆట. పిల్లవాడి నుంచి పెద్దవారి దాకా క్రికెట్ అంటే అమితంగా ఇష్టపడతారు. బ్యాట్స్మెన్స్ కొట్టే సిక్స్లు, బౌలర్లు తీసే వికెట్లు, సెంచరీలు, డకౌట్లు, ఇలా అన్నిటిలోనూ మజా ఉంటుంది. బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొనే బ్యాట్స్మెన్స్, ఎలాగైనా వికెట్లు తీయాలనే బౌలర్, ఇలా ఒకరికొకరు పోటీ పడి ఆడతారు. బ్యాట్స్మెన్ అవుట్ చేయడానికి బౌలర్లు వాడే పాశుపతాస్త్రమే నకుల్ బాల్. నకుల్ బాల్ ఇటీవల ఫాస్ట్ బౌలర్లు సంధిస్తున్న ఒక అస్త్రం. ఒక్కసారిగా తమ బాల్ వేగాన్ని తగ్గించి బ్యాట్స్మెన్ను కన్ఫ్యూజ్ చేసేందుకు అప్పుడప్పుడు ఫాస్ట్ బౌలర్లు వాడుతున్న స్ట్రాటజీ ఇదే. సాధారణంగా ఫాస్ట్ బౌలర్లు బాల్ గ్రిప్పై చూపుడు వేలు, మధ్యవేలును ఉంచి రన్అప్ తర్వాత బాల్ను వేగంగా విసురుతారు. ఈ నకుల్ బాల్ వేసే సమయంలో మాత్రం చూపుడు వేలు, మధ్యవేలును బాల్ గ్రిప్పై సమాంతరంగా కాకుండా చివరిలో పట్టుకుంటారు. బాల్ను విసరకుండా నెడతారంతే. విసిరితే బాల్ వేగంగా వస్తుంది, నెడితే బాల్ స్లోగా వస్తుంది. ఇది వీటి మధ్య స్ట్రాటజీ. అప్పటి వరకు బౌలర్ స్పీడ్కు అలవాటు పడిన బ్యాట్స్మెన్ ఇలా ఒక్కసారిగా తగ్గిన వేగాన్ని అంచనా వేయకుండా అడ్వాన్స్గా బ్యాట్ను ఊపుతాడు. బాల్ మాత్రం మెల్లుగా వచ్చి వికెట్లను తాకడమో, బ్యాట్కు కనెక్షన్ కుదరక క్యాచ్గా వెళ్లడమో అవుతుంది. నకుల్ బాల్ వెనుక న్యూటన్ మూడవ సూత్రం ఉందంటున్నారు అనలిస్టులు. బాల్ ఏ యాంగిల్లో వేస్తే అదే యాంగిల్లో వెళ్తుంది. అందుకే ఎత్తు ఎక్కువగా ఉన్న బౌలర్లకు నకుల్ బాల్ వేసే సమయంలో ఎక్కువ బౌన్స్ లభిస్తుంది. నకుల్ బాల్ను ముందుగా ఇండియాకు పరిచయం చేసింది ఇండియా ఫేజర్ జహీర్ ఖాన్. 2011 వరల్డ్ కప్ సందర్భంగా ఈ నకుల్ బాల్స్ను జహీర్ సమర్థవంతంగా ఉపయోగించి సక్సెస్ అయ్యాడు. ఐపీఎల్లో ఫాస్ట్ బౌలర్లందరూ ఈ నకుల్ బాల్స్తో బ్యాట్స్మెన్స్ను ఇబ్బంది పెడుతూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. అయితే ఇది పెద్ద తప్పు కాదు అనే మాట కూడా క్రీడా ప్రపంచంలో వినిపిస్తోంది. కేవలం క్రికెట్లో ఇదొక స్ట్రాటజీ మాత్రమే అంటున్నారు చాలామంది స్పోర్ట్స్ అనలిస్టులు.